కాత్యాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయ్యింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్ పాస్ అయ్యింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన సోబరం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏ అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి, ఆ తర్వాత ఫ్యామిలీ అయినా సోబరం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీచీచీచీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ, హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ, వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు, నిజంగా నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా? నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు, బ్యాంక్ లో మాత్రమే మీకు బాస్. ఇంట్లో నేను మీ ఇల్లాలని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. సోబరం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమి తెలీదు. తెలీదా? ఉంగరం ఇటువండి, ఉంగరం అండి. ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచి పెడతాను. నేను ఎక్కడ దాచాను మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడ దాచాను, ఎక్కడ చెప్పండి? శరీరం మీద. అయితే చూసుకో. చెప్పబోతే నీతో చెప్పిస్తా. ఇక్కడ దాచావా? అర్థమైంది, నీ ఐడియా ఏంటో అర్థమైంది. సోపనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట. కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పించేద్దామనా? అయ్యా, కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి, రండి కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్, మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపతి ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా, మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు, పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టుంది. అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా సర్పంచ్. కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా, మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు? చేస్తాం. ఉరుములుమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకి అండి చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంట్ కి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా, వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా, కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్, సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది, దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి, అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు? 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు.
అంటే ఆ ఊర్ జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కలల్లో అది ప్రేమనగర్ 2 అంత అవుతదే రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమలై చేస్తాను ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను స్వామి శరణమయ్యప్ప కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా మీరు ఉంటే బెటర్ ఏమో మరి ఇందాక మామల అందర్నీ కుక్కలన్నావు అది వాడి ఫీలింగ్ అయ్యప్ప మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మ పాచిపోయిన అన్నం మీద ఏగలన్నా అది వాడు అన్నావు అనుకున్న మాట గంగా బెహన్ అదే ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు నీకు ఫ్రిజ్ మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా అమ్మో మాకు ఫ్యానే లేదు నీకు ఏసీయా టైం కి ఎలాగో ఆఫీస్ ఉదారు కనీసం నాటకం రిహార్సల్స్ కి రావచ్చుగా కుజా నానక్కడ బిగ్గుకి వెంటి పిల్లడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హేరాలు రాసుకుంటున్నాడు ఎదవా వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు వెదవా అబ్బా మీ కూడా ఏంటే ఆ ఈవిడా అదే సార్ నన్ను ఇడికి అమ్మ వేషం ఏమంటున్నారు అడుగు సాయిబాబు ఎంత విచిత్రంగా ఉంది సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమలాసన్ను చూసినట్టు కాస్త మెల్లిగా తోయినాయా బాబు నో 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 మీరు ఎక్కువ మాట్లాడకూడదు పల్స్ పడిపోతుంది వీడొకడు సందకాన్ని చంపు తినేస్తాడు వచ్చేసారా ఎస్ ఫ్రెండ్స్ మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికి తెలుసు అసలు ఈ జీవితమే ఒక నాటకం ఆ సినిమా నేను చూడలేదండి ఒకసారి చేసాపు చాపాను అమ్మా నోర్మయ్య మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైస్తే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు ఆ వెధవ పేరుస్తే చంపేస్తాను అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి మీరు మా అందరికి తండ్రి లాంటి వారు మీరే వేశారనుకోండి గుండె ముఖాలు యశ్వీ రంగారావు గారి స్టైల్లో ఉంటుంది కరెక్ట్ ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది నన్ను మాత్రం ఇందులో ఇరికించకండి బాబోయ్ శాంతం ఒక్కసారి సాయిబాబు గారు ఫేస్ చూడు ఏమి చూస్తుంది లేరా వీళ్ళ మొహాల మండ మొహం అంతా గుడ్డలతో కట్టేశారు చూడవలే నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం అలాగేం తోళ్ళ అరవకండి పలుసు పడిపోతుంది పడిపోతే పడిపోనే ఉండి వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు బాబు ఏం చేస్తాను ఒప్పుకుంటాను అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు మరి పెద్ద కోడలుగా ఈవిడ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు నాకు ఈ లైఫ్ అక్కర్లేదు ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారు మీరు ఆ చెత్త డైలాగ్ లేకపోతే నా వల్ల కావట్లేదు థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ హ్యాపీ ఇక రెండో కొడుగ్గా సల్మాన్ రాజు నువ్వు బాగుంటావయ్యా నేను రెండో కొడుకు ఏంటండి నేను కొంచెం యంగ్ కదా పెళ్లి కానీ చిన్న కొడుకైనా బాగుంటాను ఏటి మీరు యంగా మీ ఇంట్లో అద్దలేవా అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి కొంచెం జాగ్రయ్యా ఇగో సల్మాన్ రాజు సార్ మీ పేరు వీరభద్రరావు గా మారుస్తున్నాను లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది లాభం లేదు మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది నేను ఒప్పుకోను ఏమిటి ఒప్పుకోరా ఒప్పుకోరా ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి ఇప్పుడు చచ్చేట ఒప్పుకుంటాడు ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి నాకు ఏ విధానైనా భర్తగా వేయచ్చు రాత్రులు వాడు ఓవరైపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను థ్యాంక్స్ అమ్మా ఒరే గాంధీ సార్ నువ్వు ఇలా ఈ పక్క నుంచో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అంతా అయిపోయింది ఓకే అయిపోయిందా మరి నా పక్కనేదని పేరు ఓహో నీ పేరు మిగిలిపోయిందా ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే ఏంటి డబ్బులు డబ్బులండి
अयो वंदया पद गज तरह सर नोट सर गांधी गार नवना चूसी सर त्वर चूसी नवना मेधावल के मेधावल ने मोसम से मर्याद वाई सर सर वील दूर पन चेदरे अपर मेधावी तो पंदेवा ఓడిపోతావరు పిచ్చోడా ఆలోచించుకో నేను ఓడిపోయినా పర్లేదు సార్ తెలివైనోరు మీరు ఓడిపోకూడదు నేను ఓడిపోవడం కళ్ళ కూడా జరగని మాట గానీ పన్నెమేంటో చెప్పు ఏలేదండి మీరు నన్ను కొట్టాలి దెబ్బ మీకు తగలకూడదు నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుదిరా పిచ్చోడా నాకెలా తగులుద్ది మరి పందెం అంటే అదే కదా అంతేనా అయితే కాసుకో ఎక్కడ ఉండండి సార్ ఉండండి గురుగారు మళ్ళీ చెప్తాను దెబ్బ మీరు కొట్టాలి మీకు దెబ్బ తగలకూడదు నేను నిన్ను కొడితే దెబ్బ నీకే తగులుద్ది ఎక్కడ కొట్టాలో చెప్పు గురుగారు దెబ్బ మీకు తగులుతే బాధపడకూడదు అవుతల కర్చడ పడుంది ఎక్కడ కొట్టాలో చెప్పు ఈ చేతి మీద కొట్టండి సార్ ఇక్కడ కదా కాస్కో కాస్కో కాస్కోరు అబ్బో కొంచెం పక్కకి సైడ్ ఇవ్వండి సార్ అబ్బో అంగని ఇది వంద దెబ్బ నమస్తే జీ అబ్బో వీడొస్తున్నాడే రా బిడ్డ నీ సంగతి చెప్తా ఉఫ్ ఆనంద ఉదయాన ఆనందది బయ్యా బయ్యో బయ్యా 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 మనం వచ్చిన పందెం వేసుకుందామా నేను రెడీ రెడీయా రెడీయా ఐదు నువ్వు నన్ను కొట్టాలి అంత తప్పు పని చేసా బయ్యా అబ్బే తప్పు కాదన్నా మరి అదే పందెం అంటే నువ్వు నన్ను కొట్టాలి దెబ్బ నాకు తగలాలి కానీ నీకు తగలకూడదు మరి అదే తెలివి తగ్గుపారంటే దెబ్బ నీకు నేను కొడితే నీ తగులుతుందా నాకెందుకు తగులుతుంది నేల బాగోలేదు ఈ చెయ్యిని ఎక్కడ పెట్టుకుంటావు ఇగో ఇక్కడ పెడతా అక్కడ నువ్వు కొట్టుకో ఓకే కొట్టుకో కొట్టుకో ఇగో అన్న దెబ్బ నాకు తగలాలి నీకు తగలకూడదు మళ్ళీ కలుగుతా కదరా అప్పుడు చెప్తా నీ పని అయ్యో నేను ఎటు వెళ్తున్నాను ఏటో వస్తున్నా గుంగుండ్రా దిప్ప లేచిపోతే మామా అల్లుడు ఈ కొండ ఏంటి నా జబ్బు మందిరుడు ఏంటి నాకేం నమ్మకం లేదు అన్న అవే మాట్లాడి మీకు శ్రీదేవి తెలుసా గోర్పు చెవు తెలుసా అదే మరి ఇలాంటి గుండె జబ్బులు అన్నిటికీ వీడి దగ్గర మంచి మందు ఉంది శ్రీదేవికి నా గుండె జబ్బుకి సంబంధం ఏంటయ్యా నరాల కనెక్షన్ ఈ మధ్య వీడి చేతికి చాలా పవర్ వచ్చింది ఓ గోసాయి వాడు ఇలాంటి వాడికి చిట్కాలు చెప్పి చచ్చిపోయాడంట వీడికే వీడు వాడనంటే వాడు మందివాడు నువ్వు గుట్టుకు చచ్చూరుకుంటావు నువ్వు చెయ్యిలాగా పెట్టుకుని ఇక్కడే కూర్చుండు నేను వెళ్ళి వాడు పిలుచుకొస్తా ఒరే కొండయ్య గారు ఒరే కొండయ్య గారు లేని జబ్బు గీడి మంది ఎవడే ఈ కొండయ్య గడి వైద్యంతో రోగం ఇంకా ముదిరింది అని చెప్తాను మా అల్లుడు దోలు తీరిపోద్ది ఇదే ఆఖరి పెడుతున్నారా మా మామని ఇరగడ చేశారా పని పూర్తయినా బ్యాలెన్స్ పడింది పిడి తోసాయి ఇది కాదు మీ మామనే తోసాయి తోసాయి మామగారు లోపలికి రండి మీ రోగం కుదరడానికి మంచి టైం వచ్చింది తర్వాత వర్జి వస్తుంది రాత్రి వర్జి ఏమిటయ్యా తిథులు మారిపోయినాయా చెప్తా మీరు ఊరికి రోగం రాగ రూపంలో వస్తుంది ఈ దెబ్బకు శ్రీదేవి కనిపించింది ఈ దెబ్బకు భానుమతి కనిపించింది ఇది కాకిరమాల కన్నాంబ దేవికారాణి ఇదేంటి తాకి నుంచి మూకీకొచ్చింది సౌండ్ ఏర్పడలేదు చచ్చిపోయాడా బతికే ఉన్నాడు ఇచ్చే ఇచ్చేవాడు కొడుకు ఇచ్చే తిని అది మామగారు 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 ఇదేంటి కొట్టయ్యా మా మామగారు అజంతా శిల్పంలో అయిపోయాడు అడిలి పిడి చూసు కదా ఈ లెవెల్లోనే ఉంటాడు ఇంటికి తీసుకెళ్తా సూర్యోదయం అయ్యే వరకు కథ తనకి ఇల్లేదు ఏ ఆ తర్వాత ఆలోచిద్దాం మోసుకెళ్ళడానికి ఇద్దరు కావాలో నలుగురు కావాలో అదేంటి కొట్టయ్యా మా మామయ్య బతుకు పిల్లల బదిలీ అయిపోయింది మందు పని చేయటం ప్రారంభించింది అయ్యో నెమ్మది నెమ్మది నెమ్మదిగా
మీ నాన్న 2 గంటల రెస్ట్ తీసుకుంటే 1 గంట ఆయస్ తగ్గిపోతుంది. ఈ నొంట్లో ఉన్న రెడ్ రక్త కణాలని బ్లాక్ రక్త కణాలని వైట్ రక్త కణాలని పులుగు రక్త కణాలని మారిపోయాయి. అయ్యో నాన్న. అయ్యో 24 గంటలు ఏదో పని చేస్తూనే ఉండాలంట. ఆఖరికి పాకిపరేనే చేస్తుంటారంట. పని చేయకపోతే ఫుడ్ పెట్టకూడదు. ఫుడ్ పెట్టకపోతే మీ నాన్న బతకడు. నిజమేనమ్మా. ఇంకా చూస్తావేంటి? తీసుకెళ్ళి ఎట్లా తోవించు? తోవించు. తోవించు. మరి గేదెలని మన గిద్దలేవు కదా ఊళ్ళో వాళ్ళ గిద్దెని కడిగించు ఊళ్ళో వాళ్ళ దొడ్లని కడిగించు చచ్చిపోతాడే చూస్తామంటే ఆరోత్రకి చచ్చిపోతాడే అయ్యో అయ్యో లే మావా లేకపోతే తన్నచ్చా తన్నచ్చో బ్యూటిఫుల్ Beautiful. Oh, beautiful. Abba, me dentha goppa taste chandi. Abba, yenta bondo. कल मूस My goddess Anali मोन मेर ना कोसम वेसिन स्केच इदी स्टूडियो की तीसुकेल्ली चारेड़ बोम्मनु बारेड़ चेयिंचा ना अंत साइज़ को ब्लो अप चेयमन्नानु फैंटास्टिक कदू आकलंडोय మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ ఇచ్చాను బిస్కెట్లు కాఫీ లంచ్ ముక్కు మీద కాటిక ఎవరు ముద్దెట్టుకున్నారు అయితే మంచం కింద దాచారన్నమాట లవర్ భామని మంచమే లేదు దాని కింద ఎక్కడ అయితే పెరట్లో దాచుంటారు హలో అమ్మో అక్కడంతా పాములు ఇది కాటు కాదు బ్లాక్ పెయింట్ రంగు పొద్దున మీ బొమ్మేశానుగా అయ్యో ఏమైంది బయట ఉన్న మింటి బ్రహ్మచారి కన్నపిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి అప్పుడు అరిచిన రేప్ అని అంటారా షో మేడం నేను మిస్సుని అయినా నాకు లేని భయం మీకెందుకండి ఎనీవే మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు మనం పెళ్ళాడేస్తే అమ్మూ ఏ నా అందం మీకు చాలలేదా Abebe, you are the loveliest girl. Aithe sarena? I mean. Meenu ledu, manu ledu. Ma daddy ki phone chesi cheppestanu. Ma intlo phone ledandi. Nenu bedavani kada. Oh, annattu? Meelanti bedavadulu, naalanti goppadani pellaadite, dabbu kosame kada. Ayyundachandi. Pellayaka, meeru nannu mosam chesi, dochukorani guarantee emti? Emi ledu. Meeru istara? Evanu. Ee? మీరు మంచాలే కదా అవకాశాన్ని బట్టి మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అవ్వచ్చు అవకాశం లేకపోతే చెడ్డ వాళ్ళు కూడా చేత కాక మంచి వాళ్ళుగా మిగిలిపోవచ్చు వృద్ధనారి పతివ్రత అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడటం ప్రమాదం చాలా నేను తాడులా కనిపించే త్రాచు పాముని అయితే మనకు పెళ్ళొద్దు ఖచ్చితంగా వద్దు హైలీ డేంజరస్ మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు మీరు నిజంగా తాడుముక్క గారే అందుకే ఐ లైక్ యు ఐ లవ్ యు అమ్మా ఆకలి ఆకలి రండి పోంచేద్దాం మా ఇంట్లో నుంచి క్యారియర్ తెప్పించారా ఆహా సుందరి ఇప్పుడు నిన్ను చూస్తుంటే కొబ్బరి ముక్కల కొరుకు తినాలనిపిస్తుంది చాలే సరసాలు మెళ్ళ పసుపు కొమ్ము కూడా కట్టకుండా ఇలా ఊరించి ఊరించి సందు దొరికినప్పుడల్లా నీ సరదాలు తీర్చుకుంటున్నావు మన భాగవతం మీ అమ్మగారికి తెలిస్తే మా అమ్మ ఊళ్ళో లేదుగా
అపరాధినినే తలపంచి కాళ్ళు పట్టెదా లలన చిరునవ్వురువి లలింపగదవే ముత్తు ముత్తు ముత్తుగా లలింపగదవే ఆశ నువ్వు పక్కనుంటే దినమొక్క క్షణమే నాకు దినమొక్క క్షణమే రే గణపతి నానా అప్పుడే చిత్తమ్మ నాటకం అయిపోయిందా ఆ నాటక సంగతి ఎలా ఉంచు ఇక్కడ జరుగుతుంది ఏమిటి ఇది నాటకమే నాన్న మరి ఈ అమ్మాయి ఎవరు సుందరం చెప్పాడుగా చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడని శ్రీకృష్ణ దురభావంలో సత్యభామ పడకసీన్ ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నా నాన్న అంతే అలా చెప్పు రే మా రోజుల్లో ఇలాంటి సత్యభామ తగిలితేనా అలా కాలుతో తనగాని సఖి అని మద్యం పడేవాడి రా నేను పాడింది అదే నాన్న పాడితే పాడే కానీ ఒరే నిజంగా ఆడపిల్ల అయి ఉంటే నాకిచ్చి పెళ్లి చేసేవాడివా నాన్న కాదురా నేను పెళ్లి చేసుకుని రోజు ఈ సీన్ ప్రాక్టీస్ చేసేవాడిని రా ఈ విషయం అమ్మతో చెప్పనా మరి అదే చెప్పకూడదు మరి చెప్పకూడదు అంటే నువ్వు బయటకెళ్ళి తలపేసుకో వెళ్ళు నేను సీన్ మధ్యలో ఉన్నావు ప్రాక్టీస్ చేసుకుంటాం వెళ్ళు ఇంక తచ్చినారాడు